ఆల్ రైట్, మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. ఎల్బీ స్టేడియంలో మాటల డైనమేట్లు పేలుతున్నాయి, పంచ్ డైలాగులు కౌంటర్లతోటి మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ప్రజలు కంచర గాడిదను ఇంటికి పంపించి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. పదేళ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటానంటూ రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకు అని, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారని, నేను ఇక్కడే ఉంటా, ఎలా వస్తారో చూస్తా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. మీకోసం కృషి చేస్తా, రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు, రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితే లేదు, కానీ నల్లగొండకు పోయింది. ఎల్బీ స్టేడియంలో మాటల డైనమేట్లు పేలాయి, పంచ్ డైలాగులు కౌంటర్లతోటి మాటల తూటాలు పేలాయి. తెలంగాణ ప్రజలు కంచెర గాడిదను ఇంటికి పంపించే రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. పదేళ్లు తెలంగాణ సీఎంగా ఉంటానని రేవంత్ రెడ్డి అంటున్నారు. ప్రజలు ఆశీర్వదిస్తే మరో 10 ఏళ్ళు ఇందిరమ్మ రాజ్యం ఉంటుందని, అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకని, కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తామని అంటున్నారని, నేను ఇక్కడే ఉంటా, ఎలా వస్తారో చూస్తా అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు శాతనైతే ఒక ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండ్రు, రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. కాబట్టి మిత్రులారా, ఆయనకు శాసనసభలకు రావడానికి అయితే లేదు, కానీ నల్లగొండకు పోయింది.